కృపాసత్య సంపూర్ణుడా నిత్య నివాస్యుగమా దేవ, నీ అమూల్యమైన శ్రేష్టమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయనా నీ ఐదు మాటలను నాయనా ధ్యానించున్నాం. ఇప్పుడు నాయనా తండ్రి, నాయనా మరి ఆరో మాట నాయనా తండ్రి, మరి నాయనా నీ బిడ్డ నాయనా నీ పక్షాన మాతో మాట్లాడబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి. మరి నాయనా తండ్రి, మాట్లాడుతున్నది నాయనా మీ బిడ్డ అయినప్పటికీ మీ బిడ్డలో నాయన మీరు ఉండి మీ మాటలు నాయన వారి నోటను ఉంచి మీరే మాతో మాట్లాడమని ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయ. సమీపించిన దైవజనులకు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా వదనములు తెలియజేస్తున్నాను. నాకు దేవుడిచ్చిన ఈ యొక్క మాటను బట్టి ముందుగా దేవునికి వందనాలు. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. ప్రభు ఇప్పటి వరకు మనతోటి ఐదు మాటల ద్వారా మాట్లాడి ఉన్నారు. మీరందరూ ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దయచేసి ఏమనుకోవద్దండి, ఒక టీచర్గా నేను మీ ఒక ప్రశ్న వేస్తున్నాను. ప్రభువా, ఇప్పుడు నాతో ఐదు మాటలు మాట్లాడి ఉన్నారు. ఈ మాట ద్వారా నాతో మీరు మాట్లాడి ఉన్నారు. మొదటి మాట ద్వారా, రెండవ మాట ద్వారా, మూడవ మాట, నాలుగు, ఐదు మాటల ద్వారా మీరు నాతో మాట్లాడారు. ప్రభువా, ఏ మాట ద్వారా నేను గద్దించబడి ఉన్నాను? నా హృదయ మార్పిడి ఈ మాట ద్వారా గద్దించబడి నేను మార్చబడ్డాను అని ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. సమాప్తమై ఉన్నది అనే మాటని మనము యోహాను సువార్త 19:30 చదువుకుందాం. దయచేసి చదివి సహాయం చేయగలరు. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని నామానికి వందనములు. సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమై ఉన్నది? ఈ మాటలకు ప్రభువు విజయోత్సాహముతో పలికిన మాట అని మన జ్ఞాపకం చేసుకోవాలి. బాధితుడు హఠాత్తుగా విజయుడైనాడు, అలసిపోలేదు. తను చెమట కార్చి రక్తమంతా పోయి, ఇంకా నేను సుడిబడిపోయానే, నన్ను ఎండలో 9 గంటల నుంచి సిలువలో నిలవపెట్టారే, ఇంకా నా దగ్గర శక్తి లేదు, ఇక నేనేమి చేయలేని సహాయ స్థితిలో మాట్లాడిన మాట కాదండి ఇది. ఇది ఒక విజయుడైనప్పుడు గుర్తుగా మనతో మాట్లాడిన మాట అని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మన పాప పనే కట్లు ఇక ముగిసిపోవాలి ఈ రోజు వరకే అని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. తాను దివి నుంచి భూమికి వచ్చి ఎందుకు వచ్చాడు? సంపూర్తి చేశాను, ఇక మీ పాపములు కొట్టివేయబడ్డాయి. మనము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ప్రభు ద్వారా మనం మాటల ద్వారా నేర్చుకున్నాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల బోధించబడిన స్థలం ఏంటంటే, మనము ఆ యొక్క అక్కడికి వెళ్ళి మనం విన్నవించుకోని అవసరం లేదు, దహన బలు అర్పించిన అవసరం లేదు, మనము ఏమి చేయని అవసరం లేదు. కానీ ఆ నా ద్వారా మీకు ఇప్పుడు విడుదల కలుగుతుంది, ఇక నేను అన్నీ చేశాను, ఇక పూర్తి చేశాను అని సంతృప్తితో మాట్లాడిన మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని చరిత్రలో దేవుని గొప్ప ఉద్దేశం అంతా కూడా నెరవేరింది. మొదటిగా ప్రారంభం నుంచి తన ఉద్దేశం ఏంటంటే తండ్రి చిత్త ప్రకారము నెరవేర్పు జరిగినది. ఏంటా నెరవేర్పు? మొదటిగా ఆయన కన్యక గర్భంలో జన్మించాలి. యెషయా, దయచేసి సమయం లేదు కాబట్టి నేను అవకాశం ఇవ్వట్లేదు చదవడానికి. యెషయా గ్రంథము 7:14 ద్వారా కన్యక గర్భంలో జన్మించడం, ఇది నెరవేర్పు జరిగిపోయింది. నెక్స్ట్ రెండవదిగా ఆయన పేరు నామకరణం, యెషయా గ్రంథము 49:2 ద్వారా మనకి నెరవేర్పు జరిగినది. తర్వాత ఆయన ధర్మశాస్త్ర విధులు కూడా నెరవేర్చబడ్డాయి. లేఖనాలు మరియు ప్రవచనాల ద్వారా అవన్నీ కూడా ముగించి వేశాను. నీరు నాకు అప్పగించావు దేవా, నీవు నాకు ఇన్ని పనులు అప్పచేసావు, ఇవన్నీ కూడా నేను సంపూర్తిగా చేశాను, నాకు ఇక నేను సంపూర్తి చేశాను అని తన సాటిస్ఫై అయ్యాడు. ఆయన అప్పగించిన పనిలో సాటిస్ఫై అయ్యాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ అంటే, నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు పిల్లవాడికి నేను హోంవర్క్స్ ఇస్తాను. అన్నీ మంచిగా రాసుకునొచ్చావు అమ్మా, ఒకసన్నీ ఫినిష్ చేసావా? ఎస్ టీచర్, ఫినిష్ అను సంతృప్తిగా చెప్పగలుగుతున్నాడు. కొంతమంది ఏంటి, నేను రాయలే టీచర్ని దాచుకుంటూ నోట్బుక్స్ ఇంట్లో పెట్టి రావడం, వాడితే వాటిని పేపర్ చింపేసి రావడం, ఇలాంటి జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ యేసు ప్రభు వారు, నేను పూర్తిగా సంపూర్తి చేశాను, ఇక నేను అన్నీ అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా నేను నెరవేర్చగలిగాను, అలాగే ధర్మశాస్త్ర విధులన్నీ కూడా నెరవేర్చాను అనే సాటిస్ఫాక్షన్తోటి పలికిన మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత
పాప పరిహారార్థ బలి. ఇక మనం అప్పుడు కోడెలను, పక్షులను ఇవన్నీ కూడా అర్పిస్తేనే మన పాపము పరిహారం చెందించుకునేవాళ్ళం. ఏది పాత నిబంధన కాలంలో లేఖనాల ద్వారా, ఏది కాండాలన్నీ కూడా ఆది కాండము, నిర్గమాకాండము, లేవీ కాండము, ద్వితీయోషపేష కాండము, ఇవన్నీ ఈ గ్రంథాలన్నిటి ద్వారా మనకి అందులో చెప్పబడుతున్నాయి లేఖనాలు. ఇవన్నీ నెరవేర్చబడ్డాయి, ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. లూకాసు వార్త 24:44 వచనం ద్వారా మనము ఈ లేఖనాలు, ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయని చెప్పి ప్రవక్తల వచనాలను చెప్తుంది. అలాగే ధర్మశాస్త్ర విధులు, రోమీయులకు రాసిన పత్రిక 10, రోమీయులు రాసిన పత్రిక 8, 3-4 వచనాల ద్వారా మనకి ధర్మశాస్త్ర విధులు నెరవేర్పు జరుగుతుంది. నెక్స్ట్ పాప దోషాల నిమిత్తము పేతురు ఇది చేసి, ఇది ఒకసారి చదువుకుందాం. పాపదోషాల పేతురు రాసిన పత్రిక 3:18. పేతురు రాసిన పత్రిక 3:18 మొదటి ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, నీతిమంతుల విషయంలో శరీర విషయములో చంపబడుటయు, ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. పాప పరిహారార్థ బలి నేను చేశాను ప్రభువా, ఇక సమాప్తం చేశాను, ఇక నేను బలి అవుతున్నాను. అంటే ఇక నా నీవు అప్పచెప్పిన పనులన్నీ కూడా పాప పరిహారార్థ బలి, తన ప్రాణం ద్వారా మాత్రమే ఇది మనకి సమాప్తం అవుతుంది. ఇంకా ఏమి చేసినా సమాప్తం కాదు. నా ఆ కుమారుణ్ణి ఎంత ప్రేమగా చూసుకోవాల్సిన పరిస్థితి, కానీ తను ప్రేమగా చూసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ముందుగానే నేను ఒకళ్ళ గర్భంలో తనని పెట్టాలి, ఈ కుమారుని వలనే నాకు ఈ యొక్క పాపక్షమాపణ జరుగుతుంది. పక్షిని కానీ జంతువుని కానీ ఎవరిని పెట్టినా పాప పరిహారార్థ బలి జరగదు. కేవలం నేను ప్రేమించిన కుమారుని వలననే పాప పరిహారార్థ బలి జరుగుతుంది అనే నమ్మకంతోటి, దృఢ నిశ్చయంతోటి ఆ యొక్క పాప దోషాల నిమిత్తము ప్రభువారిని మనకి ఆ యొక్క తండ్రి గారు అప్పచెప్పారు. అలాగే సాతాను క్రియలన్నీ కూడా లయ చేయబడ్డాయి, సంపూర్తి చేయబడ్డాయి. మనకు తెలుసు అన్ని కొత్త నిబంధన సువార్తలు అన్నింటిలో కూడా సాతాను క్రియలన్నీ రహించి వేశాయి. ఎట్లా సాతానులను, తర్వాత దయ్యం పట్టిన వాళ్ళను, చనిపోయిన వాడిని లేపటము, స్వస్థత కార్యాలు, జ్వరం వచ్చిన వాడిని లేపటము, లాజర్ని లేపటం, ఇవన్నీ కూడా స్వస్థత కార్యాలతో పాటు సాతాను క్రియలన్నీ కూడా లయ చేయబడ్డాయి. కొలసీలకు రాసిన పత్రిక 1:13 ద్వారా మనం నేర్చుకుందాం. అలాగే తండ్రి తనకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా చేశాను, నీ నా పాపములకు వెల చెల్లించాను అని తను మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త దయచేసి ఒకసారి చదివి వినిపించండి. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ సాటిస్ఫాక్షన్ నీకు నాకు ఉందా? ఒకసారి ఇది దేవుని కార్యము, కానీ మనం ఈరోజు మన మానవ రీత్యా ఆలోచించుకోవాల్సిన మాట ఏంటంటే, దేవా నీవు నాకు రక్షణ ఇచ్చావు, నేను చేసిన పని మీరు నాకు రక్షణ ఇచ్చావు, నేను నీకేమిస్తున్నాను అనే క్వశ్చన్ మనం ఒకసారి వేసుకోవాల్సిందే అది. నేను ఒక టీచర్గా, మీరు ఒక పిల్లగా ప్రజెంట్ ఒక ప్రశ్న మీకు వేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నేనేం చేశాను? అవును, నాకు రక్షణ ఇచ్చావు, నేనేం చేశాను మీ కొరకు, నేనేం చేశాను అని మనం ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ని మనలో రావాలి. అప్పుడే మనము జీసస్ నమ్ముకున్న బిడ్డలు అవుతాం, ఆయనకు మనం మంచి పేరు తెచ్చుకుంటాం, ఆయనలో మనం పోలి నడుచుకుంటాం, ఆయనతో మనం అంటుకట్టబడి ఉంటాం. అప్పుడే మనం రక్షణ పొంది ఉపయోగం. ఎందుకు రక్షణ? తెల్లని వస్త్రాలు వేసుకోవటమా? కాదు. రోజు స్కూల్కి రాయో, చర్చ్కి రావటమా? కాదు. పాటలు పాడటమా? వాక్యం చదవటమా? దేనికి? నువ్వు రక్షణ తీసుకున్న దానివి, నీ బాధ్యత ఏంటి? సంపూర్ణముగా నీ పనిని నువ్వు చేయగలుగుతున్నావా? నేను చేయగలుగుతున్నానా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడే ప్రభు మన కొరకు తన పాపములన్నీ వదిలిపెట్టి నా వైపు తిరుగుబిడ్డ అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి మనం ఎలా చేస్తున్నాం? ప్రసంగి 9:10 చూద్దాం.
ప్రసంగి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ శక్తి లోపము లేకుండా నువ్వు చేస్తున్నావా? ఇది ప్రశ్న. ప్రభు నీతో నాతో పలికే మాట చేయుటకు నీ చేతికి ఇచ్చిన పనిని, అంటే ప్రభు ఇక్కడ మనం నీ చేతికి అన్న తర్వాత నేను అని మనం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేయుటకు నాకు ఇచ్చిన ఈ పనిని నేను శక్తి లోపము లేకుండా చేస్తున్నాను అని మీరు ఒకసారి మీరు ప్రశ్న వేసుకొని మరి ప్రభు వారికి సమాధానం చెప్పాలి. దయతో క్షమించండి, ఒకవేళ నేనేమైనా తప్పుగా అంటే ప్రభు వారు అలా మాట్లాడిస్తున్నారు. మన పాపములు ఈరోజు అంతం అవ్వాలి. కట్టపడి ఉన్న పాపపు కట్లు విప్పబడాలి. ఇన్ని మాటలు విన్నామే, ఏ ఒక్క మాట ద్వారానైనా నీతో దేవుడు మాట్లాడలేదా? ఎందుకలా మౌనంగా కూర్చుంటున్నావు అని ప్రభు ప్రశ్న వేస్తున్నారు. యెషయా గ్రంథము 53:6 మన దోషముల నిమిత్తము ఆయన చాలా హింసపడ్డారు. ఆయన మీద వేసేసుకున్నారు, మోస్తున్నారు భుజభారం అంతా కూడా. అలసిపోయారా? నో, నేను సమాప్తం చేశాను అంటున్నారు. మరి ఇంకా నువ్వు సమాప్తం ఎక్కడ చేశావు? ఆయన పనిలో నువ్వు ఎక్కడ నిమగ్నమై ఉన్నావు? లేదు, కునుకుతూ నిద్రిస్తూ టీవీ చూస్తూ అలసిపోతూ చర్చికి టైంకి రాలేకపోవడం ఏదో ఒక వంక సాకు, ఆల్ నైట్ ప్రేయర్స్కి రాలేకపోవడం, మన పనుల మీద మనం ముచ్చట్లాడుకుంటాం, ఇదండి అదండి ఏదో ఒక విధంగా. మనం ఎందుకు అలా ఉండాలి? అలా ఉండకూడదు. ఈరోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట. మనకు ప్రభు అప్పగించిన పని ఏంటి? రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ అనే మన వస్త్రాన్ని ధరించిన వాళ్ళము, ఆ పాత్రను చేత పట్టుకున్న వాళ్ళము, ఆయన రక్తాన్ని తాగుతున్నాము, ఆయన మాంసాన్ని తింటున్నామే. మరి మనలో ఒక వణుకు, ఒక భయము ఒక రాదా? ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? సేవకుడు ఒక్కడే ఎందుకు, పాస్టర్ గారు ఒక్కడే ప్రయాసపడాలి? నీకు నాకు ఆ బాధ్యత లేదా? ఆయనకి తనకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేశారని చెప్పగలుగుతున్నారు. రేపు పాస్టర్ గారికి ఈ సంఘాన్ని అప్పచెప్పారు. రేపు ప్రభువారు పాస్టర్ గారిని అడుగుతారు, సురేష్ గారు మీకు అప్పగించిన పనిని మీరు పూర్తి చేశారా? ఎలా సాటిస్ఫై చెప్పగలరు? ఆత్మలు లేవు. ఎలా పడితే అలాగే ఉండిపోతున్నాం మనం. తీసుకున్న వాళ్ళము అలాగే ఉంటున్నాము, తీసుకోని వాళ్ళము అలాగే ఉంటున్నాము. ఎంతసేపు నువ్వు రక్షణ లేకుండా అలాగే కూర్చుంటావు సంఘంలో? నువ్వు అలా కూర్చోకూడదు. ప్రభువా నిన్ను ప్రేమగా తన జాలి కలిగిన హస్తముల చేత ఇలా హక్కున చేర్చుకోవడానికి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పింతురతని, నా తాడెంతు దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్మలను, నా తాడెంతు దయచే పిలచుచున్నాడిప్పుడు నన్నును, హృదయమనెడు తలుపునొద్ద యేసు నాదుండు, హృదయమనెడు తలుపునొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ప్రభువారు నువ్వు పాపం చేసావని నువ్వు అలాగే కూర్చుని ఉంటావా? నీ వస్త్రములు అలాగే పాపంతో మునిగి ఉంటాయా? లేదు, నీ పాపములన్నీ కూడా నేను సముద్ర అగాధ జలములలోకి నెట్టివేస్తానంటున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ వస్త్రములను తీసి పారవి. నూతన వస్త్రాలను, ప్రభు రక్షణ వస్త్రాలను ధరించుకోవాలి. నీ పాపములను తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరము చేస్తానంటున్నాడు. మనం ఎందుకు భయపడాలి? ఆయనకు మనకు బలి ఇవ్వనవసరం లేదు, మనం శ్రమించిన అవసరం లేదు, రక్తం కార్చనవసరం లేదు. కేవలము నీ హృదయంలో నా యేసయ్య నా కొరకు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు అని విశ్వాసం ఒక్కటి మాత్రమే ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన సిలువ వైపు నిజముగా చూసిన వాళ్ళమవుతాము. అప్పటి వరకు మనం గుడ్డితనముగా చూసిన వాళ్ళమే. యేసునామములో హల్లెలూయా. అందరము మనం ఈ ఇంకొక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. రక్షణ పొందిన బిడ్డలంగా మనం ఏం చేస్తున్నాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. మనం ప్రశ్న వేసుకోవాల్సిందే, అందరూ తన కార్యములు, సొంత కార్యములు, మన బట్టలు కొనుక్కోవడం, మనం చర్చ్కి రాకుండా ఇంకా బజారుకి వెళ్ళటం, ఆటోకి అయ్యో టైం అయిపోతుంది, అయ్యో బజారుకి వెళ్ళాలి, అయ్యో అది కొనుక్కోవాలి, ఇది బంగారము, గాజులు, వెండి, నా పిల్లలకి అయితే లేదు, నా పుట్టినరోజు, అన్నీ చేస్తాం. కానీ ఆయన కార్యాలను మనము మరి మన కార్యాలుగా చేస్తున్నామా అని బాధ్యతగా మనకుందా? ఒకసారి ప్రశ్న. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది ప్రభు మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మరి పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. మరి పౌలు గారులాగా మీరు, నేను మరి బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని ఎవరైనా అనుకుంటున్నావా? అనుకోకపోతే ఈ క్షణమే మనం అలాగే అనుకొని మన నిర్ణయాలు మార్చుకోవాలి. అలాగే ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఎంచుకో, మౌనంగా ఉండకు. ఆయన నీ స్థిలో వైపు మాత్రమే చూడు. నీకోసం, నా కోసం రక్తము నీరుగా మారే వరకు శ్రమిస్తూ నిన్ను నన్ను పిలుస్తున్నారు. ఆయన వైపు చూడు. ఓ యవన తమ్ముడా, ఓ యవన చెల్లి, మరి ఆయన దోషాలను కప్పేవాడు. ఆయన ప్రక్కలో బళ్ళెపు పోటు కూడా మనం ఒకసారి ఇటు పెట్టి చూసేవాళ్ళంగా ఉన్నామా? రక్తమంతా అయిపోయింది, ఇక నీరు మాత్రమే మిగిలిపోయింది. ఆ నీటి బొట్టులు మరి మనకి బయటికి వచ్చే వరకు మనం పొడిచే వారంగా పాపముల ద్వారా ఉన్నామా? మరి మన హృదయాన్ని మార్చుకుందాం. ప్రభు మరి కల్వరిలో ఎంతో వేదనతో వేస్తున్న కేక ఇది, విజయోత్సాహంతో వేస్తున్న కేక ఇది. నేను సంపూర్తి చేశాను అని సాటిస్ఫాక్షన్తో చెప్తున్నారు. ఇక నీ కట్లు వద్దు, అక్కడ ఉంచుకోవద్దు. నువ్వు కట్లు, పాపపు కట్లు ఉంచుకోవద్దు. నువ్వు శాపము కావు. నువ్వు నిజమైన దేవుణ్ణి అంగీకరిస్తే నీ పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి అన్నారు ప్రభువారు. మరి మనం ఎందుకు వేచి చూస్తాం? కల్వరి గిరిలో సిలువ భారం భరించితివా నా ప్రభువా, కల్వరి గిరిలో సిలువ భారం భరించితివా నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును చిందించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును అర్పించితివా ఓ నా ప్రభువా. హల్లెలూయా. దేవుడు నాకు సమయం వందనాలు తెలియజేస్తున్నాను.